Hello friends, welcome back to my channel. In this video, we Ola launch event. August 15th, we launch event. So, we will talk about the launch event. What is your feeling? I'm not going to be able to do it. So, దీంట్లో కూడా టోటల్ 3 మోడల్స్ ఇవ్వడం జరిగిందట ఎలాగైతే మనకి ఏథర్ చేసిందో అది విధంగా అన్నమాట ఏథర్ కూడా 450 ఎస్ ఒకటి అన్నాము కానీ ఆ తర్వాత టోటల్ గా అన్నిటి మోడిఫై చేసి 3 మోడల్స్ ని కొత్తగా రీడిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అన్నమాట అదే విధంగా దీంట్లో కూడా టోటల్ గా S1X సంబంధించి టోటల్ 3 మోడల్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట అవన్నీ మీ అంతా తెలిసింటే ఆల్రెడీ అది మళ్ళీ చెప్తాను చూడండి టోటల్ S1X 2 కిలోవాట్ అవర్ S1X 3 కిలోవాట్ అవర్ అండ్ S1X ప్లస్ 3 కిలోవాట్ అవర్ అన్నమాట సో వీటి మోడిట్ని కంపేర్ చేస్తాను ఈ మోడిట్ని టోటల్ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సో అన్నీ ఇంతకు తెలిసిన స్టార్టింగ్ రోజు ఏం తెలిసినా అనమాట కానీ ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అన్ని స్పెక్స్ అనేది ఆల్మోస్ట్ వచ్చినాయి కాబట్టి అవన్నీ నేను టోటల్గా కంపేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లాస్ట్లో ఏది కొంటే బెటర్ అని నా ఒపీనియన్ మీకు షేర్ చేసుకుంటాను అనమాట నేనేదే ఏది చూస్ చేసుకుంటాను అనేది అండ్ మీరు ఏది చూస్ చేసుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి లెట్స్ గో ఫస్ట్ కంపారిజన్ ప్రైజ్ అండి తెలుసు కదా ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట సో ప్రైజ్ని బట్టే మనం కొనగలుగుతామా లేదా డిసైడ్ చేసుకొని కొనాలని డిసైడ్ అవుతాం మన దగ్గర అందుబాటులో ప్రైజ్ ఉంటే కొంటాం లేదంటే లేదనమాట సో ఓలా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు పెట్టిన ప్రైజెస్ అన్నీ మనకు అందుబాటులో ఉండే ప్రైజెస్ పెట్టడం జరిగింది మ్యాక్సిమం సో దానికి తగ్గట్టే స్పెసిఫికేషన్స్ రేంజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో ప్రైస్ తగ్గించినారు కదా అనేసి రేంజ్ అనేది ఎక్కడ తక్కువ కాకుండా చూసుకోవడం జరిగింది అనమాట సో ఫస్ట్ ప్రైజ్ విషయానికి వస్తే దీంట్లో ప్రైస్లో ఇంకో విషయం ఏంటంటే August 21st వరకు ఒక ప్రైజ్ ఉందన్నమాట August 22 నుంచి ఒక ప్రైజ్ ఉందన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ August 22 తర్వాత వచ్చే ప్రైజెస్ చెప్తాం మెయిన్ ప్రైజెస్ అనమాట ఇవి సో ఫస్ట్ వచ్చేసి ఓలా S1X 2 కిలోవాట్ అవర్ వచ్చేసి 90,000 ఉందన్నమాట August 22 నుంచి 90,000 ఇది అదేవిధంగా ఓలా S1X 3 కిలోవాట్ అవర్ వచ్చేసి 100,000 రూపాయలు అనమాట August 22 తర్వాత ఇవి అండ్ ఓలా S1X ప్లస్ 3 కిలోవాట్ అవర్ వచ్చేసి ఇది కూడా 110,000 అనమాట ఇది ఇవి మూడు ప్రైజెస్ వచ్చేసి August 22 నుంచి అనమాట సరే August 22 నుంచి అది అన్నారు కదా మరి August 21 వరకు ఏం ప్రైజెస్ అంటే ఈ మూడు చెప్పిన ప్రైజెస్ మీద ప్రతి దాని మీద 10,000 అనేది ఆఫర్ ఉందన్నమాట సో 10,000 ఆఫర్ తీసిస్తే ఏమవుతుందంటే ప్రైజ్ ఇప్పుడు August 21 వరకు ఏమేమి ప్రైజ్ అంటే ఓలా S1X 2 కిలోవాట్ అవర్ వచ్చేసి 80,000 ఎక్స్ షోరూమ్ ప్రైజ్ అదేవిధంగా S1X 3 కిలోవాట్ అవర్ వచ్చేసి 90,000 ప్రైజ్ అదేవిధంగా S1X ప్లస్ 3 కిలోవాట్ అవర్ వచ్చేసి 100,000 రూపాయలు అనమాట సో ఇది August 21 వరకు ఈ ఆఫర్స్ August 22 నుంచి కొత్త ప్రైజెస్ మీకు చెప్పడం జరిగింది కదా సో స్క్రీన్ మీద కూడా మొత్తం ప్రైజెస్ చేస్తున్నా చూడండి కావాలంటే కలర్స్ విషయానికి వస్తే డిజైనేషన్కి వస్తే కూడా ఇలా డిజైన్ వచ్చేసి మల్టీ కలర్ డిజైన్ అని చెప్తున్నారనమాట అంటే దాదాపు త్రీ కలర్స్ కలవడం జరిగింది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఓలా S1X సంబంధించి ఒక వీడియో వేయడం జరిగింది అనమాట సో ఈ విధంగా రాబోతుందనేసి చెప్పడం జరిగింది సో అదే విధంగా డిజైన్ వస్తుంది అండ్ ఇలాంటి వెహికల్స్ మాత్రం ఇలాంటి డిజైనర్ స్కూటర్స్ మాత్రం రోడ్డు మీదకి వెళ్తే మాత్రం కన్ఫామ్గా అందరు ఖచ్చితంగా ఒక లుక్ వేస్తారు వచ్చి ఖచ్చితంగా అడుగుతారు ఏ బండి ఇది బాగుందనేసి కన్ఫామ్గా అడుగుతారని చెప్తున్నా చూడండి అండ్ టోటల్గా 7 కలర్స్ వేయడం జరిగింది మీ స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తుంటారు కదా సో మూడిట్లోనూ ఓలా S1X 2 కిలోవాట్ అవర్ S1X 3 కిలోవాట్ అవర్ అండ్ S1X ప్లస్ 3 కిలోవాట్ అవర్లో మూడిట్లోనూ సేమ్ ఇవే 7 కలర్స్ రావడం జరిగింది అనమాట సో ఈ 7 కలర్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కాన్సెషన్లో కామెంట్ చేయండి నాకైతే రెడ్ కాంబినేషన్లో ఉంటుంది కదా అది నచ్చింది అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది అనమాట అది నచ్చింది అండ్ నియాన్ కలర్ ఉంటుంది చూస్తున్నారు కదా అది వచ్చేసి ఫంక్ అనమాట దాని పేరు అండ్ దానికి ఒకటి అబ్జర్వ్ చేస్తే అండ్ లెఫ్ట్ సైడ్ అనుకుంటా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్కి వచ్చేసి ఆ కలరే ఇవ్వడం జరిగింది ఇది నియాన్ కలరే మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది అనమాట లెఫ్ట్ సైడ్ కలర్ ఇవ్వండి రైట్ సైడ్ అయితే మామూలు బ్లాక్ ఇవ్వడం జరిగింది అనమాట అదొకటి దానికి డిఫరెంట్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ మోడిటి ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీస్ వచ్చేసి సెప్టెంబర్లో చెప్తున్నారు కానీ సెప్టెంబర్లో కాకుండా అక్టోబర్ నవంబర్లో మ్యాక్సిమం వస్తాయన్నమాట ఎందుకంటే సెప్టెంబర్ ట్యాంక్కి వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవచ్చు లేదా సెప్టెంబర్లో ఇవ్వాలని గట్టిగా అనుకున్నా కూడా కన్ఫామ్గా సెప్టెంబర్లో ఒక అట్లీస్ట్ ఒక బ్యాచ్ని రిలీజ్ చేసి తర్వాత నిదానంగా ఇస్తారని చెప్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే డిజైన్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ ప్లాట్ఫామ్ వచ్చేసి జెంటు ప్లాట్ఫామ్ ఇది కొత్తదండి సో ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా చేంజ్ చేయడం జరిగింది అనమాట ఎక్స్టర్నల్ చేంజెస్ మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎక్స్టర్నల్గా వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది ఫ్లాట్ ఫుట్ బోర్డ్ ఇవ్వడం జరిగింది వెనకల గ్రాబ్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది అనమాట ఇవి ఎక్స్టర్నల్ చేంజెస్ అనమాట ఇంటర్నల్గా వచ్చేసి వీళ్ళు బ్యాటరీ డిజైన్ చేంజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మోటార్ని అలా తర్వాత మిగతా కేబుల్స్ని అన్నింటినీ ఆల్మోస్ట్ అన్నెసెసరీ కేబుల్స్ని రిమూవ్ చేసి మోర్ ఎఫిషియెంట్గా సైజ్ తక్కువ చేసి రేంజ్ ఎక్కువ వచ్చే విధంగా తయారు చేసినారని చెప్పడం జరిగింది అనమాట
నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ ఇందాక నుంచి చెప్తున్నాను కదా నేమ్లోనే ఉంది కదా. సో ఓలా ఎస్ వన్ ఎక్స్లో వచ్చేసి ఒకటి 2 kWh ఇంకోటి 3 kWh అండ్ ఎస్ వన్ ప్లస్ ఎక్స్లో వచ్చేసి 3 kWh ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ ఫిక్స్డ్ బ్యాటరీస్ వస్తున్నాయి. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మాత్రం ఇదొక్కటే నాకు డిసప్పాయింట్. సో ఛార్జింగ్ టైం కూడా మామూలుగా అన్నిటి మాదిరి ఇచ్చింటే బాగుందనిపించింది అనమాట. ఓలా ఎస్ వన్ ప్రో జెన్2లో ఎలా అయితే ఇచ్చినారో అదేవిధంగా దీంట్లో కూడా ఇచ్చింటే బాగుందనిపించింది. ఓలా ఎస్ వన్ ప్రో జెన2 అండ్ ఎస్ వన్ ఇయర్లో వచ్చేసి 750 W ఛార్జర్ ఇస్తున్నారనమాట. సో అక్కడ ఛార్జింగ్ టైం అనేది కొంచెం తగ్గుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి మూడింటికి కామన్గా 500 W ఛార్జర్ ఇస్తున్నారనమాట. సో ఆ ఛార్జర్ని యూస్ చేసుకొని ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 100 7 hours 40 minutes పడుతుందని చెప్తున్నారు. అక్కడేమో జస్ట్ ఓన్లీ 7 hours 40 minutes అంటారు, కానీ అదేం తక్కువ టైం కాదండి. అట్లీస్ట్ దీంట్లో కూడా 750 W ఛార్జర్ ఇచ్చేసింటే కూడా చాలా యూజ్ అవుతుండే, ఇంకా ఛార్జింగ్ టైం తగ్గుతుంది అనమాట. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటమేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు. ఛార్జింగ్ టైం విషయంగా వస్తే ఓలా వాళ్ళు ఏథర్ వాళ్ళని ఇన్స్పైర్ అంటే అనిపించింది నాకైతే. అట్లీస్ట్ ఏథర్ కన్నా ఇది చాలా బెటర్ అనమాట. ఏథర్ అంటే ఇంకా 350 W ఛార్జర్ ఇచ్చినా ఇది అట్లీస్ట్ 500 W ఛార్జర్ అని ఇస్తున్నారనమాట. అది బెటర్ అనుకుని హ్యాపీగా వాడాలా. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు అనేసి, కానీ బట్ నాకు తెలిసి కన్ఫామ్గా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఓలా హైపర్ ఛార్జర్స్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి అన్ని వెహికల్స్కి అవైలబుల్ ఉండాలనేసి ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి మోటార్ అండి. మోటార్ కూడా అంత డిజైన్ మార్చడం చెప్పడం జరిగింది. చాలా వరకు అన్ని నెసెసరీ కాంపోనెంట్స్ తీసేసి మేజర్గా ఎక్కువ పర్ఫార్మెన్స్ వచ్చే విధంగా పెట్టారని చెప్పడం జరిగింది అనమాట. సో మోటార్ వచ్చేసి BLDC హబ్ మోటార్ అండి. ఇది బ్యాక్ టైర్లో పెట్టింటారు కదా, మీకు తెలిసిందే. సో రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ పీక్ పవర్ విషయానికి వస్తే మూడిట్లోనూ సేమ్ పీక్ పవర్ అనమాట, 6 kW పీక్ పవర్ అనమాట. అండ్ మోడ్స్ విషయానికి వస్తే కూడా టోటల్గా ఈ మూడిట్లోనూ సేమ్ కామన్గా 3 modes ఇవ్వడం జరిగింది అనమాట. ఎకో మోడ్, నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ అనమాట. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఓలా ఎస్ వన్ ఎక్స్ 2 kWh వచ్చేసి 85 km వరకు వెళ్తుంది అన్నారు. అండ్ మిగతా రెండు ఉన్నాయి కదా, ఎస్ వన్ ఎక్స్ 3 kWh అండ్ ఎస్ వన్ ఎక్స్ ప్లస్ 3 kWh ఉన్నాయి కదా, రెండింటిలోనూ 90 km/h టాప్ స్పీడ్ని రీచ్ అవుతుంది చెప్పడం జరిగింది అనమాట. సో ఈ టాప్ స్పీడ్స్ అనేవి చాలా సఫిషియంటే. సో iQube లోనే 80-82 వరకు వెళ్తే 85 దాకా వెళ్తాయి అనమాట. అదే స్పీడ్ అనమాట, చాలా సఫిషియంట్. అది 80 ఉంటే కూడా చాలా సఫిషియంటే. మేము డైలీ iQube బేస్ డ్రైవ్ చేస్తుంటాయి కదా, 80 చాలా సఫిషియంట్. 60 అనేది సరిపోతుంది, కానీ ఒక సమ్టైమ్స్ ఎమర్జెన్సీ కేసులో ఇబ్బంది పడతాము. 80 అనేది చాలా సఫిషియంట్ స్పీడ్ అనమాట, టాప్ స్పీడ్. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి రేంజ్ అండి. రేంజ్ వచ్చేసి ఓలా ఎస్ వన్ ఎక్స్ 2 kWh వచ్చేసి విల్ క్లైమ్ రేంజ్, ఇప్పుడు చెప్పేటండి క్లైమ్ రేంజ్ అనమాట. సో నేను క్లైమ్ రేంజ్ తర్వాత రియల్ వరల్డ్ రేంజ్ కూడా చెప్తాను ఎంత వస్తుంది అనేసి. సో ఓలా ఎస్ వన్ ఎక్స్ 2 kWh వచ్చేసి విల్ క్లైమ్ చేసే రేంజ్ వచ్చేసి 85 km/h. అదేవిధంగా నెక్స్ట్ ఓలా ఎస్ వన్ ఎక్స్ 3 kWh అండ్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ప్లస్ 3 kWh రెండింటిలోనూ వీళ్ళు క్లైమ్ రేంజ్ వచ్చేసి 151 km/h అనమాట. సో ఒకటి ప్రాక్టికల్ ఆలోచించండి, మామూలుగా మీరు వీళ్ళు యూస్ చేసే బ్యాటరీ టెక్నాలజీ అన్నింటిలో సేమ్ ఉంటుంది. సో తక్కువ రేట్, తక్కువ వెహికల్స్ కదా అని, తక్కువ ప్రైస్ వెహికల్స్ కదా అనేసి తక్కువ సెల్ బ్యాటరీ అయితే ఇవ్వరు నాకు తెలిసి, ఆల్మోస్ట్ అదే అనుకుంటున్నా. ఇప్పుడు చిన్న కంపారిజన్ చెప్తా, ఏంటంటే ఓలా ఎస్ వన్ ప్రో ఉంది కదా, అది వచ్చేసి 4 kWh. 4 kWh దగ్గర దగ్గర 130 km వస్తుంది. ఆ 4 kWh ఆఫ్ చేసుకొని 2 kWh అవుతుంది. సో ఈ రేంజ్ కూడా ఆఫ్ చేసుకోండి, 65 అవుతుంది అంట. అంటే 65 to 70 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్త డిజైన్ కాబట్టి మేబీ రేంజ్ ఒక 5 km పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గర 70 km లేదా 65 to 70 కన్ఫామ్గా వస్తుంది. ఏది ఓలా ఎస్ వన్ ఎక్స్ 2 kWh ఇది. సో ఇది అండి ఎస్ వన్ ఎక్స్ 2 kWh యొక్క రేంజ్. ఇది ప్రాక్టికల్ రేంజ్, 65 to 75 km వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 2 models ఉన్నాయి కదా, 3 kWh ఎస్ వన్ ఎక్స్ అండ్ 3 kWh ఎస్ వన్ ఎక్స్ ప్లస్. సో దానికి వచ్చేసి 3 kWh బ్యాటరీ కదా. సో ఇప్పుడు 4 kWh 135 వచ్చినప్పుడు దాన్ని డివైడ్ చేసుకుని పర్ కిలోవాటర్ వచ్చేసి దగ్గర 33 km నుంచి 35 km రేంజ్ వచ్చింది అనమాట. అదే మొత్తంగా 3 kWh వచ్చేసి దగ్గర దగ్గర 100 to 105-110 మధ్యలో కన్ఫామ్గా అయితే వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాను. 100 km అయితే కన్ఫామ్గా పక్కా వస్తుంది దాంట్లో, డ్యామ్ షూర్, నో డౌట్ దాంట్లో. సో 100 above ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి మనము. నాకు తెలిసి 105-110 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, తప్పితే 110-115 దాకా కూడా వచ్చే ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ కొత్త డిజైన్, కొత్త బ్యాటరీ అండ్ కొత్త మోటార్ కాబట్టి, అండ్ బాడీ సైజ్ కూడా తగ్గిందని చెప్తున్నారు కొత్త ఛాసిస్ కూడా అన్నిటికీ. సో నాకు తెలిసి 110 కూడా టచ్ అయ్యే ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 120-130 లోపల ఇప్పుడు ప్రజెంట్ 110-105 km వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవీ లేవు. 100 price కలుపుకుంటే కూడా, ఇవి వచ్చేసి 100 price కూడా చూసుకుంటే కూడా అన్నిటి మీద ఒక 15,000 ఎక్స్ట్రా వేసుకోండి తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 15,000తో పాటు మరో ఒక 18,000 ఎక్స్ట్రా వేసుకోండి అనమాట. సో ఇది 100 price విషయానికి వస్తే కూడా. నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే కూడా బూట్ స్పేస్ మూడింటిలోనూ 34 liters వచ్చింది కామన్గా. ఈ 34 liters అనేది ఇప్పుడు రిలీజ్ చేసిన 5 models ఇవే కామన్గా 34 liters ఇవ్వడం జరిగింది అనమాట. సో చాలా సఫిషియంటే సరిపోతుంది. అండ్ రివర్స్ మోడ్ అనేది మూడింటిలో కామన్గా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది మేజర్గా చాలా డిఫరెన్స్ అనమాట. ఈ మూడింటిలో ఎక్కువ డిఫరెన్స్ వచ్చేది ఇవే అనమాట డిఫరెన్సెస్. సో ఫస్ట్ ఎస్ వన్ ఎక్స్ 2 kWh చూద్దాం.
ఇందులో మిక్స్ స్క్రీన్దే చూపిస్తున్నాడు. అది వచ్చేసి 3.5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అండి. ఇంకా మూడిట్లోనూ టచ్ డిస్ప్లే అయితే రాదు, ఎక్స్పెక్ట్ చేయదండి. మీకు ఆ బడ్జెట్లో టచ్ డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయమనేది మరి ఎలా ఉందంటే చూడండి క్లిప్ చేస్తామండి. అసగ్గా ఉండాలి, గుడ్ సారీ. సో అదనమాట. సో టచ్ డిస్ప్లే అయితే రాదు కాబట్టి S1X 2 kWh 3.5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అండి. సో నెక్స్ట్ S1X 2 kWh వచ్చేసి 5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే. అండ్ దీంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ S1X+3 kWh కూడా సేమ్ 5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అనమాట. కావాల్సిన ఫీచర్స్ అన్నీ, అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దీన్ని రాగలుగుతుందన్నమాట. ట్రిప్ ఉంది, ఛార్జింగ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ అనేసి, ప్రెజెంట్ ట్రిప్, ఓడోమీటర్, స్పీడు, డిస్టెన్స్ టు ఎంటీ అనమాట, అవన్నీ ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా టచ్ డిస్ప్లే అయితే నాకైతే ప్రిఫరబుల్ కాదనమాట. సో ఈ విధంగా ఉన్నాయి అనమాట. సో దీంట్లో మీకు మేజర్గా S1X 3 kWh అండ్ S1X+3 kWh ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఇప్పుడు చెప్పబోయే డిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు దాకా అన్ని రెండు సేమ్ ఉన్నాయి కామన్గా అబ్జర్వ్ చేస్తే మీరు. సో మేజర్ డిఫరెన్స్ ఎక్కడంటే S1X+3 kWh వచ్చేసి స్మార్ట్ ఫీచర్స్, కనెక్టివిటీ ఫీచర్స్ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు టర్మ్ నావిగేషన్, అలాగే కాలింగ్ ఫీచర్. కాలింగ్ ఫీచర్ అంటే మనం అక్కడ మాట్లాడే ఛాన్స్ ఉండదు, ఎవరైతే కాల్ చేస్తున్నారో అది మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో అలా ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే అనమాట. అండ్ ప్రాక్సిమిటీ అన్లాక్. సో S1X+3 kWh వచ్చేసి ప్రాక్సిమిటీ అన్లాక్ ఆప్షన్ ఉంటుంది, అలాగే డిజిటల్ కీ అనమాట. సో అంటే కీ ఉండదు దీనికి, మనం దగ్గరికి వెళ్ళి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, S1X 2 kWh మోడల్, అట్ ద సేమ్ టైం S1X 3 kWh మోడల్, ఈ రెండింటికి వచ్చేసి ఫిజికల్ కీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఫిజికల్ కీనే చాలా బెటర్ డిజిటల్ కీ కంటే కూడా. ఎందుకంటే ఒకసారి ఎవరొకరు చూస్తుంటారు బ్యాక్ సైడ్ నుంచి, తెలియక మనం అబ్జర్వ్ చేసి బండి ఎదుకుపోయే ఛాన్స్ ఉంటుంది, అలా చాలా ఉంటాయి. సో రెండింటికి ఫిజికల్ కీ ఇచ్చారు, సో హ్యాపీ. దీనికి వచ్చేసి డిజిటల్ కీ ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు పెట్టే ఎక్స్ట్రా 10,000 ఎక్కడెక్కడ తేడా వస్తుంది అంటే ఇవండి, మీకు ఇప్పుడు చెప్పేస్తున్నా. ఈ స్మార్ట్ ఫీచర్స్ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ ఒక 4-5 వస్తాయి. దానికోసం అనేసి 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది అనమాట. నావిగేషన్ అంటే 10x10 నావిగేషన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ రెండు మోడల్స్ ఉన్నాయి కదా, 2 kWh అండ్ 3 kWh మోడల్స్, దాంట్లో ఉండవు. ఈ ప్లస్ మోడల్ అయితే 10x10 నావిగేషన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. బ్రేక్స్, వీల్ సైజు అండ్ వీల్స్ విషయానికి వస్తే, బ్రేక్స్ వచ్చేసి మూడిట్లో కామన్గా డ్యూయల్ డంప్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీల్స్ విషయానికి వస్తే స్టీల్ వీల్స్ అనమాట, ఇవి అలాయ్ వీల్స్ కాదు. అట్లీస్ట్ S1X+3 kWh ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అన్న ఇచ్చింటే బాగుందనిపించింది నాకైతే ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఎందుకంటే మూడిట్లో కామన్గా ఇచ్చే బదులు ఆ డిఫరెన్షియేషన్ S1X+ సెలెక్ట్ చేసుకునేక కొన్ని మేజర్గా ఎక్కువ పెడితే ప్రజలు దీని బదులు దానికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. వారంటీ విషయానికి వస్తే టోటల్గా 3 ఇయర్స్ లేదా 30,000 kilometers ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుంది అనమాట. బ్యాటరీ మీద అయితే నా సజెషన్ వరకు తీసుకోండి, బ్యాటరీ మీద ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే బెటర్ అండి. బట్ సర్వీస్ సంబంధించి మాత్రం ఓలా కేర్ ప్లస్ మాత్రం తీసుకోవద్దండి దయచేసి, అది వరస్ట్. సో సర్వీస్ మాత్రం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. అండ్ రీసెంట్గా వీళ్ళు 100 సర్వీస్ సెంటర్స్ ఆర్ ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓపెన్ చేసిన చెప్పడం జరిగింది అనమాట, సర్వీస్ ఇంప్రూవ్ చేయడం కోసం అనేసి. సో ఇంకా ఎక్కువ షోరూమ్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఎట్లా అంటే కస్టమర్స్ పెరిగిపోతున్నారు, సర్వీస్ అనేది సర్వీస్ స్టాఫ్ ఉంటారు కదా తక్కువ ఉందన్నమాట. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు రిక్రూట్ చేసుకొని ఓపెన్ చేస్తే సర్వీస్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఓపెన్ చేస్తారని చెప్పడం జరిగింది. అది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అనమాట, నెక్స్ట్ August 15th మళ్ళీ 100 ఓపెన్ చేస్తారనమాట, వీళ్ళ కస్టమర్ కౌంట్ని బట్టి. సో ఫైనల్గా మూడిట్లో ఏది కొనాలి, 3 vehicles ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతాం కదా భయ్యా అనుకుంటే, మీ దగ్గర బడ్జెట్ బాగా ఉంది, ఏం ప్రాబ్లం లేదనుకుంటే, ఈ టైట్ బడ్జెట్ అనమాట, 130 లోపల వరకే బడ్జెట్ మీ టైట్ అనుకుంటే Ola S1X 3 kWh వెళ్ళండి. లేదు నాకు స్మార్ట్ ఫీచర్సే అవసరం లేదు, నాకు సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్, మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటే చాలు, స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదు, రేంజ్ కూడా కావాలి అనుకుంటే సింపుల్ అండి, జస్ట్ యూ గో ఫర్ Ola S1X 3 kWh. నేనైతే నా చాయిస్ వచ్చేసి Ola S1X 3 kWh వెళ్తాను అనమాట. నాకు స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదు, రేంజ్ ఇంపార్టెంట్, అలాగే తక్కువ రేంజ్ కూడా అవసరం లేదు. లేదు S1X 2 kWh ఎవరు తీసుకోవాలి అనుకుంటే, మీరు డైలీ చాలా తక్కువ తిరుగుతుంటారు, జస్ట్ మామూలు ఒక పెట్రోల్ స్కూటర్ని ఎలాగైతే వాడతారో 10 kilometers 15 kilometers, సో అలా తిరిగే వాళ్ళు S1X 2 kWh ప్రిఫర్ చేయండి, చాలా బెటర్ అనమాట ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ అదే ప్రైస్ సెగ్మెంట్కి ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ నా ఒపీనియన్ అయితే నేను S1X 3 kWh మిడిల్ వర్షన్ తీసుకుంటాను అనమాట, స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదనమాట. అది వచ్చేసి 100,000 rupees ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది, 115 lakh 130 లోపల ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, 115 తెలంగాణలో వస్తుంది అనమాట ఫైనల్ ఆర్డర్ ప్రైస్. సో ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరైతే ఏది చూస్ చేసుకుంటారు, మీరైతే మీకు ఈ మూడిట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఓలా S1 ప్రో జెంటుకు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, అది కూడా చూడకపోతే చూడండి.